భారత ప్రధాని నరేంద్ర మోడీపై దేశంలో ఎన్ని విమర్శలు వచ్చినా కొన్నింటిలో మాత్రం ఆయన తీరును మెచ్చుకోవాల్సిందే. పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపై ఏకంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు స్వయంగా వచ్చారు. అంతేకాదు, మోడీ ఫ్లైట్ దిగగానే పాదాభివందనం చేశారు. ఇది ప్రపంచ దేశాల ఫారెన్ పాలసీ హిస్టరీకే హైలైట్. మోదీకి పాద నమస్కారం చేస్తున్న ప్రధాని జేమ్స్ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. సామాన్యంగా గినియా ఏ దేశానికి ఇలా స్వాగత ఏర్పాట్లు చేయదు, ప్రోటోకాల్ మాత్రమే పాటిస్తుంది. కానీ ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. సాయుధ దళాల వందన నుంచి ఆయన కారెక్కే వరకు ప్రధాని స్వయంగా వెంట నడిచారు. వేలాది మంది మోడీకి స్వాగతం పలుకుతూ అర్ధరాత్రి వరకు ఎదురుచూశారు. ఇది భారత్కు దక్కిన గౌరవం. ఇంతవరకు ఏ ప్రధాని కూడా మన దేశం నుంచి ఈ చిన్న ద్వీపానికి వెళ్లలేదు. కానీ మోడీ వెళ్లడం వెనుక చారిత్రక కారణం ఉంది. మోడీ ప్రధాని అయిన కొత్తలో 2014లో ఫిజీ పర్యటనలో ఉన్నప్పుడు ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ ఏర్పడింది. ఇందులో 14 దేశాలున్నాయి. అన్ని చిన్న ద్వీపాలే అయినా కూడా వీటికి ప్రత్యేకత ఉంది. అందమైన బీచులతో పాటు అద్భుతమైన వనరులు ఈ దేశాల సొంతం. పపువా న్యూ గినియా వాటన్నింటిలోకెల్లా కీలకమైనది. అయితే ఈ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్లోకి చైనా ఎంటర్ అయింది. చాలా వ్యూహాత్మకంగా సోలమన్ ఐలాండ్స్లో ఏకంగా నావల్ బేస్ను ఏర్పాటు చేసింది. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట్నుంచి ఈ దేశాలను అమెరికా కూడా చిన్నచూపు చూసేది. గతంలో తమ రాయబార కార్యాలయాలు ఉన్నా మూసేసింది. కాని చైనా గత 2 ఏళ్లలో గినియాకు తమ మంత్రులను పంపి 2022లో రక్షణ ఒప్పందం చేసుకుంది. రక్షణ సహకారం అందిస్తామని తెలిపింది. అంతేకాదు, చైనాతో వ్యాపారాన్ని పెంచుకునేందుకు గినియా ఒప్పుకుంది. చుట్టూ ఉన్న ఐలాండ్స్తో ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకుని కాలు పెడుతోంది చైనా. ఆ తర్వాత మెల్లిగా డేట్ ట్రాప్లో ఇరికించడం దాని నైజం. అప్పులు ఇవ్వడం, కీలకమైన వనరులను కొల్లగొట్టడం. ఇప్పుడు కీలకమైన సోలమన్ పపువా న్యూ గినియాతో అగ్రిమెంట్ చేసుకోవడంతో అమెరికా కళ్లు తెరిచింది. ఏకంగా తన పరిధిని దాటి తాను పపువా న్యూ గినియా వస్తానని 6 నెలల క్రితమే అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దాంతో నెలల తరబడి భద్రతా ఏర్పాట్లు చేశారు ఆ దేశ అధికారులు. అంతేకాదు, అమెరికాకు అత్యంత ప్రాధాన్యమిస్తూ తమ దేశ ఎయిర్ స్పేస్ను కూడా మరెవ్వరూ రాకుండా నిషేధించారు. కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసిన చివరి క్షణంలో బైడెన్ రాలేదు. ఆ దేశం డెట్ సీలింగ్ చర్చల్లో ఇరుక్కుపోయారాయన. దాంతో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన పర్యటనను కొనసాగించారు. పపువా న్యూ గినియా ప్రధానికి అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి సారీ చెప్పారు. మరోసారి మనం కలుద్దామని చెప్పడమే కాకుండా 14 ద్వీపాల అధినేతలను అమెరికాకు ఆహ్వానించారు. మన సంబంధాలను పటిష్టం చేసుకుందాం, మీకు ఏ సాయమైనా చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో పపువా న్యూ గినియా కాస్త కోపాన్ని తగ్గించుకుంది. అంతేకాదు, ఆంటోనీ బ్లింకెన్ ఏకంగా 13 మిలియన్ డాలర్ల రక్షణ సాయం చేస్తామని హామీ ఇచ్చి సంతకాలు కూడా చేశారు. ఇందులో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల నుంచి వాహనాలు, మిసైల్ లాంచర్లు, ఏరోస్పేస్ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం కూడా అందిస్తామని చెప్పారు. అది విజయవంతమైంది. కాని ఆ మరుసటి రోజే డైరెక్టుగా జపాన్ నుంచి పపువా న్యూ గినియా వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. వాస్తవానికి చైనా అమెరికా కంటే ముందే ఇండో పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ ఏర్పడింది. ఇది 3వ సమావేశం. కానీ మోడీ స్వయంగా వెళ్తూ ఉండడంతో చైనా కూడా ఇక్కడ కన్నేసింది. అయితే బైడెన్ పపువా న్యూ గినియా వెళ్లకపోవడంతో చైనా సంకలు గుద్దుకుంది. చిన్న దేశమని చీప్గా చూశాడని అనుకుంది. దానికి కౌంటర్గా మోడీ వెళ్లారు. అంతేకాదు, ప్రధాని మోడీ కాళ్లను ఆ దేశ ప్రధాని మొక్కడం వెనుక ఒక కారణం ఉంది. కరోనాతో పపువా గినియా దేశం అల్లకల్లోలమైంది. ఏ దేశం కూడా వ్యాక్సిన్ ఇవ్వలేదు. దేశ ఆరోగ్య స్థితి క్షీణించింది. అప్పుడే మన దేశం ఆపన్న హస్తం అందించింది. ఉచితంగా దేశానికి మొత్తం అవసరమయ్యే కోవాక్సిన్ను అందించింది భారత్. దాంతో 3 నెలల్లోనే దేశం మొత్తం కోలుకుంది. ఆ కృతజ్ఞతతోనే మన దేశానికి ప్రత్యేక గుర్తింపునిచ్చారు ప్రధాని జేమ్స్. మీ సాయం మేము మరవమంటూ ప్రధాని కాళ్లను తాకారాయన. అంతేకాదు, అభివృద్ధి చెందిన దేశాలు అధికారం కోసం మా దేశాన్ని, మా ద్వీపాలతో ఆడుకుంటున్నాయి. మా స్థలం కోసం, మా పసిఫిక్ ద్వీపాల జిల్లాలోని వనరుల కోసం పోటీ పడుతున్నాయి. కాని పేద దేశాలకు పెద్దన్నగా భారత్ ఉంది. మీ సాయం ఎప్పటికీ మరువం. మేము మీతోటే ఉంటాం. భారత్తో చెయ్యి చెయ్యి కలుపుతామని పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ పరోక్షంగా చైనా అమెరికాలకు చురుకలంటించారు. అంతేకాదు, భారత ప్రధాని మోడీకి కూడా అమెరికా అధ్యక్షుడికి ఏమాత్రం తీసిపోకుండా రక్షణ నుంచి ఇతర స్వాగత ఏర్పాట్లు చేసినట్లు పిఎన్జీ రాజధాని పోర్టు మోర్సేబీ పోలీస్ కమిషనర్ డేవిడ్ మ్యానింగ్ చెప్పారంటే మనకిస్తున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. చైనా ఏది చేసినా వ్యాపారమే, అమెరికా ఏది చేసినా అవసరం కోసమేనని ద్వీపదేశాలు గుర్తించాయి.
అందుకే మోడీ విమానం దిగగానే పాదాభివందనం చేశారు ప్రధాని జేమ్స్. మొత్తం మీద చైనాకు కౌంటర్గా అమెరికా అధ్యక్షుడు బైడెన్ రాకపోయినా మోడీ రావడంతో మొత్తం సెటిల్ అయిందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు మోడీ తర్వాత న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ కూడా ల్యాండ్ అవ్వడం మరో ఆసక్తికర విషయం. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అమెరికాలు ఇలా ప్రత్యేక పర్యటనలు చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో అమెరికా తమ రాయబార కార్యాలయాలను న్యూగినియాలో తెరవనుంది. మరోవైపు ద్వీప దేశాలతో శాస్త్ర సాంకేతిక సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. మొత్తం మీద భారత ప్రధాని మోడీ పర్యటన చైనాకు కాలేలా చేసిందనడంలో సందేహం లేదు. దేశ ప్రధాని పాదాలను టచ్ చేసిన తర్వాత చైనా ఏమాలోచించినా దండగే.